తనను నిలదీసినటువంటి కర్నూలు ప్రజలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తాను. మీరు వినే ఉంటారు, మళ్ళీ ఒకసారి ప్రజలు కూడా గుర్తు చేసుకుంటారని ఒకసారి వినిపిస్తాను. ఆ బయట ప్లే చేయండి. బయట ప్లే చేసిన తర్వాత అసలు ఎందుకు అడ్డుకుంటున్నారు చంద్రబాబు అనేది మనం మాట్లాడదాం. కర్నూలు పర్యటనలో కర్నూలుకే హైకోర్టు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు? మీ అభిప్రాయం చెప్పండి అన్నయ్య. ఆయన నిలదీసినటువంటి ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఏం చెప్తారు? చాలా బాధాకరం అండి. ఒక సీనియర్ నాయకుని దేశంలో నాకంటే సీనియర్ ఎవరు లేరని మాట్లాడుతుంటాడు ఇప్పుడు. నేను ఒక పెద్ద విజనరీ అని అక్కడ మాటలు చూసినప్పుడు ఎంత ద్వేషంతో తన యొక్క వ్యక్తుల్ని చుట్టుపక్కల గుండాలను పెట్టుకొని తన మనుషులతోనే వాడిని కొట్టనరా తన్నరా అనేటువంటి పరిస్థితికి తను దిగజారిపోతున్నాడు అని అంటే అక్కడ ప్రజల యొక్క మనోభావం ఏ రకంగా దెబ్బతింటాయనే ఆలోచన తనకు లేకుండా అంటే మొదటి నుంచి ఈశ్వర్ గారు వీళ్ళ నైజం ఎలా ఉంటుందంటే హైకోర్టు అక్కడ పెడతామని అంటే హైకోర్టుతో ఏమొస్తుంది, రెండు టైపిస్ట్ వస్తారని చెప్పారు. టైపిస్తే చాలా అంటుందండి. ఒక మీ ఉద్దేశంలో రెండు టైపిస్తారు, టీ బంకులు వస్తాయి, టీ బంకులు వస్తాయి, రెండు టైప్ టైప్ మిషన్ జిరాక్స్ మిషన్లు, జిరాక్స్ మిషన్లు వస్తాయి అన్నారు. నిజంగా ఎంత దురదృష్టకరం అండి. అంటే హైకోర్టు అంటే అక్కడికి వచ్చినప్పుడు ఎన్ని అలైట్ కోర్ట్స్ వస్తాయి, దీని గురించి అలైడ్ కోర్ట్స్ అన్నీ కూడా జాయిన్ అయినప్పుడు ఇంకొకటి అక్కడ ఎయిర్ ఫెసిలిటీ కూడా ఇప్పుడు బాగుంది. మిగిలినటువంటి అన్ని పరిస్థితులు రాయలసీమకి ఒకప్పుడు రాజధాని అన్నప్పుడు అప్పుడు అది కొత్తగా అడిగింది కాదు, శ్రీబాగు ఉడంబడికలో భాగంగా రాజధాని ఒక పక్క ఉన్నప్పుడు హైకోర్టు ఒక చోటు ఉండాలన్నటువంటిది అక్కడ నిర్ణయం తీసుకున్నటువంటిది. శివరామకృష్ణ కమిటీ కూడా అదే సిఫార్సు చేసింది. మేము రాజధాని కర్నూలు అంటే అందరం రాయలసీమ వాసిగా నేను మాట్లాడుతున్నాను, రాయలసీమ వాసిగానే మాట్లాడుతున్నాను. రాయలసీమ వాసిగా మేము రాజధాని వదులుకున్నాము అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసము. తర్వాత మళ్ళీ రాష్ట్రాన్ని విభజించినప్పుడు మాకు రాజధాని ఇవ్వండి అని మేము గట్టగడిగినప్పుడు మాకు కనీసం ఆ వాయిస్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే అమరావతి అనౌన్స్ చేశారో ఆ రోజు నేనే తనకు రిప్లై ఇచ్చానండి. మీరు అప్పుడు వీడియో చూస్తే ఆ రోజు ఏ రోజైతే అనౌన్స్ చేశారు నేను ఆ రోజు రిప్లై ఇచ్చాను. బాబు గారు మీరు ఇవన్నీ చెప్పారు, జిల్లాకి అవి చేస్తే ఇవి చేస్తారు మాకు పేపర్లు పంచారు, మీకు ఏ ఒక్కటి చేసే అలవాటు లేదు, గతంలో మీరు మీ బోర్డు ఉండడం కోసం అక్కడికప్పుడు ఒక తాపి మేసిన హెలికాప్టర్ ఎక్కించుకొని పోయి అక్కడక్కడ బోర్డు శంకుస్థాపన చేసి అంటే లేని చోటు అటువంటి నేచర్ ఉన్న వ్యక్తివి నువ్వు, నువ్వు మళ్ళీ ద్రోహం తలపెడతావు, మాకున్న రాజధానిని గతంలో ఉన్నటువంటి ఇచ్చిన రాజధాని తరలించకపోతున్నావు అని చెప్పి ఆ రోజు ప్రశ్నించాం. ఎందుకు అడ్డుకుంటున్నాడు అనుకుంటున్నారు అంటే ఎందుకు రావద్దు అనుకుంటున్నారు కర్నూలుకి హైకోర్టు? ఇప్పుడు ఒకటే అండి తను అంటున్నాడు, ఇప్పుడు హైకోర్టు క్యాపిటల్ ఒకటే ఒకే ప్లేస్లో ఉండాలంటుంటే తన భావన తను విడమర్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒరిస్సాలో ఎలాగుంది, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎలాగుంది, ఇలాంటి ప్రాంతాలలో ఇలా ఉన్నాయి, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. న్యాయ రాజధాని పోనీ మాకు జనరల్ క్యాపిటల్ ఇవ్వకపోయినా అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఇవ్వకపోయినా న్యాయ క్యాపిటల్ అన్నటువంటిది ఒక మాట వచ్చింది, దానిని ఫుల్ఫిల్ చేసుకుందాం. ఇది మేమే కదా బీజేపీ కూడా చెప్పింది, నేను వాళ్ళని కూడా వేదిక పైన ప్రశ్నిస్తున్నాను. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్లో చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడేం మాట్లాడలేదు. ఈరోజు వచ్చినటువంటి అవకాశాన్ని బీజేపీ తెలుగుదేశం కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ద్రోహం చేస్తున్నారు? ఇదే బీజేపీ మళ్ళీ అమరావతిలో ఎవరో కొంతమంది రైతులేదో రైతుల పేరుతో కొంతమంది చంద్రబాబు మనుషులు ధర్నాలు దీక్షలు యాత్రలు పాదయాత్రలు ఇంకా షెడ్లు వేసుకొని కూర్చుంటారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కదా ఇదే బీజేపీ? బీజేపీ సపోర్ట్ చేస్తుంది ఎక్కడెక్కడ? రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చింది వాళ్లే, అందులో ప్రధానమైన అంశాలు ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ దాంట్లో ఉన్నాయి. వాళ్లే మళ్ళీ బీజేపీ అక్కడ అమరావతికి సపోర్ట్ చేయడానికి ఎలా రాజకీయాలలో దిగజారు చేశారండి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అని అంటే ఈరోజు తన ఎడం పక్కనేమో బీజేపీని పెట్టుకుంటున్నాడు, కుడి పక్కన కమ్యూనిస్ట్ అంటున్నాడు, ఇద్దరిని మోసం చేస్తున్నాడు. లౌకికవాదం అన్నటువంటి దగ్గర
నేను మీతో ఉన్నాను, ద్రోహం వచ్చిన బీజేపీ అట్లా ఎట్లా అని చెప్పి వీళ్ళ దగ్గర మాట్లాడతాడు. వీడికి వచ్చినప్పుడు లౌకికవాదం ఏం లేదు ఏం లేదు, నాకు అధికారమే ముఖ్యం అనే రకంగా నా కేసు నన్ను చూసుకోండి అని చెప్పి ఇక్కడ కాంప్రమైజ్ అవుతాడు. ప్రతిపక్ష నేతగా ఉండి బీజేపీని గట్టిగా నిలదీయలేకున్నాడు అని అంటే అర్థం చేసుకోవాలి మనం, అంటే తన యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయని చెప్పి. ఈరోజు అక్కడ కర్నూలులో నయ రాజధాని అని వచ్చినప్పుడు అక్కడ అలైడ్ కోడ్స్తో అక్కడ ప్రాంతానికి అంతా కూడా మంచి జరుగుతుంది అని అంటే ఎందుకంటే అంత ద్వేషం? ఈరోజు మీకు కొత్తగా డిమాండ్ చేసింది కాదు కదా, ఎప్పుడో ఉన్నటువంటి దాన్ని ఆచరణ చేయలేక అక్కడ బెంచ్ పెడితే సరిపోతుందని చెప్పి కర్నూలు నడిబోట్లో తను మాట్లాడించి తన గుండాల ఎదురుగా ప్రజలు ప్రశ్నిస్తుంటే వాళ్ళని ఎలా మాట్లాడారని మీరు చూడండి, ఎంత ఎంత ద్వేషం ఉంటుంది అని చెప్పి. తనకు ముందు నుంచి రాయలసీమ అంటే ద్వేషం అండి. తిరుపతిలో టీటీడీ ఆఫీస్ను కూడా ఒక ఈ ఆఫీస్ ఎస్సీ ఆఫీస్ను కూడా అమరావతికి షిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేశాడు అప్పుడు. ఓకే, ఏ ఒక్కటి కూడా అక్కడ ఉండకూడదు అనేటువంటిది ఆయన ఆలోచన. ఎయిమ్స్ అనంతపురం అంటే ఎంత బాగుండేదండి, ఎందుకంత ద్వేషం? ఎయిమ్స్ అనంతపూర్కి వచ్చి కడప స్టీల్ ప్లాంట్ గట్టిగా ఆ రోజు ప్యాకేజ్ కకృతి పడి కాంప్రమైజ్ కాకుండా చేసుకుని ఉండి, దుగ్గరాజపట్నం చేసినండి, మరొక పక్క కర్నూలుకు హైకోర్టు చేసిందంటే ఆ రోజు ఎంత బాగుండేదండి రాయలసీమకు? ఎవరండి ద్రోహం, ఎవరు క్షమాపణ చెప్పాల్సిన వ్యక్తి? ఇంకొకటి, ఎక్కడ ఏం జరిగినా రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా రాయలసీమ రౌడీలు వచ్చారు, కడప గూండాలు వచ్చారు, పులివెందుల ఫ్యాక్షనిస్టులు వచ్చారు. ఈ భాష అంటే రాయలసీమ మీద ఒక ముద్ర వేసేటటువంటి కుట్ర. మీరు తీసుకోండి, అమరావతిలో పొలాలు తగలబడితే ఆ విషయంలోనూ ఇదే ప్రచారం చేశాడు. తర్వాత తుని రైలు దహనం ఘటనలో ఇదే ప్రచారం చేశారు, కానీ ఎవరో లోకల్గా ఉండే నలుగురిని తీసుకెళ్లారు, కేసులు పెట్టారు. కానీ తుని రైలు దహనం ఘటన జరిగిన తర్వాత 1 అవర్లో ప్రెస్ మీట్ పెట్టి కడప నుంచి రౌడీలు వచ్చారు, రాయలసీమ నుంచి ఫ్యాక్షనిస్టులు వచ్చారు అని ఎందుకు ఈ ముద్ర వేస్తున్నారు రాయలసీమ మీద? ఎందుకు ఆ ముద్ర? ఇంకా నిజంగా అటువంటి పరిస్థితులు ఉన్నాయా? 14 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రిగా చేసి, 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉండి, 30 ఏళ్ళు కొప్ప నుంచి అదే రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ చదువు తిరుపతిలో చదువును కానించి కూడా మీరు చెప్పిన విధంగా తను అక్కడ పుట్టినటువంటి గడ్డను ఎంత ద్రోహం చేస్తున్నటువంటి మాట 2 నిమిషాలు మీకు చెప్పాలండి. అదే ప్రాంతంలో పుట్టి అక్కడే ప్రజాప్రతినిధి ఎన్నికయ్యి ఆ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తూ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం చాలా అన్యాయం. ఎస్, నువ్వు ఒక ప్రాంతంలో ఓట్లు కోరుకో, ఇంకొకరు మనోభావాన్ని దెబ్బతీయకు. నేను మనం ఇంతకుముందు చర్చించిన విధంగా మనకు ప్రాజెక్టులలో అన్యాయం చేశాడు, ఫ్యాక్టరీస్లో అన్యాయం చేశాడు, రావాల్సిన వాటాలో అన్యాయం చేశాడు, ఇవన్నీ అన్యాయం చేసి తిరిగి ఇక్కడ ప్రజలను గౌరవించకుండా ఫ్యాక్షనిస్ట్ అన్నటువంటి ముద్ర, రౌడీలను ముద్ర వేయాలన్నటువంటి ప్రయత్నం ఎంత దుర్మార్గం అంటే, తనంతకు తను మాట్లాడతాడు, ఇక్కడ ఫ్యాక్టరీస్ని రానియకుండా తరిమేస్తున్న ఫ్యాక్షనిస్ట్లు ఎక్కువయ్యానటువంటి, ఎవరు తరుముతారండి, ఎందుకు తరుముతారండి? 2004 తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచే రాయలసీమలో ఫ్యాక్షన్ లేపారు, అంతకుముందు ఫ్యాక్షన్ లేదు. వీళ్ళే ఫ్యాక్షన్, వీళ్ళ యొక్క పబ్బం కోసం ఫ్యాక్షన్ క్రియేట్ చేశారు. ఈ ఫ్యాక్షన్ 2004 రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినా ఎరాడికేట్ చేశారు. పరిటాల రవీంద్ర గారు చనిపోతే ఇప్పటికన్నా దీన్ని ఫుల్ స్టాప్ పెడదాం, మేము న్యూట్రల్ వ్యక్తిని పోటీ చేస్తాం, మీరు రండి ముందు కంటే రాలేదు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని ఫ్యాక్షన్ ప్రోత్సహించింది? ఎవరిని నారాయణ రెడ్డి గారిని చంపింది? ఎవరు దుర్మార్గాలు చేస్తే ఫ్యాక్షన్లు క్రియేట్ చేసి వాళ్ళ హయాంలో ఫ్యాక్షన్ అటువంటిది నెపం నెట్టి రాయలసీమ ప్రజలపైన ఒక ముద్ర వేసి రావాల్సిన పరిశ్రమలు రాకుండా చేయాలన్నటువంటి వ్యక్తి ఈయన. తునిలో ఘటన జరిగితే ఒక అరగంటలో దానికి ఎవరు ఎన్క్వైరీ చేస్తామని మాట్లాడకుండా కన్ఫర్మేషన్ కూడా తీసుకోకుండా ఒక బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో రాయలసీమ గుండాలని చెప్పించడం, తనకు తెలిసినటువంటి మనుషులతో సినిమాలు తీయించి అక్కడ ఫ్యాక్షనిస్ట్ చరిత్ర రాయలసీమలో ప్రజలపై నెట్టడం, ఎంతవరకు సమంజసం ఇవన్నీ? ఇది తను చేసినటువంటిది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించే మన మ్యాండేట్ ఇచ్చారు. పోయినసారి 52 ఇచ్చారు, ఈసారి 54 ఇస్తారు. ఇంకొకటి అండి, మేము గర్వపడతాం. ఈరోజు నేను సర్కాస్ చెప్పట్లేదు, రాయలసీమకు ఒక లోటు ఉండేదండి, మాకు తీర ప్రాంతం లేదని చెప్పి. ఆ లోటు కూడా మా జగన్మోహన్ రాజశేఖర గారు ఎలా పోతిరెడ్డిపాడు నిర్మించి మా రాయలసీమకు గేట్వే లాంటిది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక పూర్ణి భవిష్యత్తులో ఒక క్రియేట్ చేశాడు, మాకు కోస్తా ఒక తీర ప్రాంతానికి కూడా కల్పించాడు. సుల్లూరుపేట గూడూరు నిజయకవర్గాల్ని సర్వేపల్లి పాటం నిజయవర్గం కలపడంతో, తిరుపతి జిల్లాలో కలపడంతో ఆ తీర ప్రాంతం కూడా మాకు టచ్ అయింది రాయలసీమ. ఇలా మంచి పనులు ఏ రోజు చేయలేకపోయినాం. అదే రకంగా రాయలసీమ బార్డర్లో ఉన్నటువంటి శ్రీ సిటీని ఎవరండి తీసుకొచ్చింది? అదే శ్రీ సిటీలో నువ్వు నెగ్లెక్ట్ చేస్తే ఈ 4 ఇయర్స్లో ఎన్ని ఫ్యాక్టరీస్ అక్కడ నిర్మింపజేశారు? ఇవన్నీ కనపడవా? కొప్పర్తిని తీసుకొని రాయలసీమలో ఒక వెనుకడు ప్రాంతాన్ని, ఆ కొప్పర్తిలో ద్వేషాన్ని కూడా ప్రకటించారు. కొప్పర్తిలో 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తానంటే వేరే చోటు తరలి, ఎందుకు తరలి? వేరే చోటు నుంచి కాదని, అక్కడ సెజ్ డెవలప్ అవుతే అక్కడ వెనుకబడిన ప్రాంతాలలో ప్రజలు డెవలప్ అవుతారంటే ద్వేషం. ఈ లోకేష్ పాదయాత్ర సందర్భంగా శ్రీ సిటీ సాధించిన ఘనత మా నాన్నదే అని ఏదో చెప్తున్నారు, దానికి ఏమన్నా సమాధానం చెప్తారా?
శ్రీ సిటీ శంకుస్థాపన అంతెందుకు మేము మనం ఏదైనా మాట్లాడుకుంటే నేను ఏదైనా మాట్లాడితే పార్టీ రిప్రజెంటేషన్ అంటుంది కదా. శ్రీ సిటీకి మీరు కాల్ చేసి ఫౌండేషన్ స్టోన్ ఎప్పుడు పడింది, ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు జరిగింది ఒకసారి మీరే కనుక్కోండి.